మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్ స్టాండ్ సమీపంలోని వాగ బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివంపేట మండలంలోని శంకర్ తాండా, సీతారాం తాండా, తాళ్లపల్లి తాండాకు చెందిన 8 మంది సొంత కారులో తూప్రాన్ మండలం వెంకటాయపల్లి తాండాలో జరిగిన బంధువుల శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉసిరికపల్లి చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో గల వాగు బ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పి వాగులోని తుమ్మ చెట్టుకు ఢీకొని వాగులోని పడిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహిపాల్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులు జేసీబీ సహాయంతో వాగులోని కారును బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో శవాలను తీసేందుకు తీవ్రంగా శ్రమించి ఎటకాలకు శవాలను బయటకు తీశారు. మృతులంతా గిరిజనులే కావడంతో సమీప తాండాల ప్రజలు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతులు మండలంలోని తాళ్లపల్లి తాండాకు చెందిన ధనవత్ శివరాం, ధనవత్ దుర్గమ్మ, జగ్య తాండాకు చెందిన మాలోత్ అనిత, మాలోత్ బిందు, మాలోత్ శ్రావణి, భీమ్లా తాండాకు చెందిన గుగులోత్ శాంతి, గుగులోత్ మమతలు ఉన్నారు. భీమ్లా తాండాకు చెందిన నామ్ సింగ్ మధ్య మధ్యలో కారును నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. ఘటన స్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.